ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ రోజు అర్ధరాత్రి వరకు కూడా క్యూ లైన్ లో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. అయితే తాజాగా తుది పోలింగ్ శాతంపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. ముందుగా అర్ధరాత్రి 12 గంటల వరకు నమోదైన ఓటింగ్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 80.59% నమోదైనట్లు అంచనా వేసింది. పూర్తిగా అన్ని చోట్ల కలిపి నమోదైన ఓటింగ్ 80.66% ప్రకటించింది. అలానే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2% మేర నమోదు అవ్వగా వాటిని కూడా కలిపి మొత్తంగా ఈ ఎన్నికల్లో 81.86% మేర నమోదైనట్లు ఎన్నికల సంఘం అనౌన్స్ చేసింది. జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 87.09% నమోదైనట్లు తెలుస్తుండగా విశాఖపట్నం జిల్లాలో అత్యల్పంగా 68.63% నమోదైంది. మరిన్ని వివరాలు విజయవాడ నుండి మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, అయితే ఏపీలో పోలింగ్ కి సంబంధించి కొన్ని చోట్ల అత్యధికంగా ఓట్లు శాతం నమోదైంది, కొన్ని చోట్ల అత్యల్పంగా నమోదవడం జరిగింది. అయితే ఓవరాల్ గా దీనికి సంబంధించి ఈసీ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగి దాదాపుగా 48 గంటలు గడుస్తున్న నేపథ్యంలో అధికారికంగా ఇంకా ఎన్నికల సంఘం అయితే ప్రకటన అయితే చేయలేదు. కానీ మనకు అందుతున్న అనధికార సమాచారం ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 81.86% అంటే దాదాపుగా 82% పోలింగ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నమోదైంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపుగా 3% పోలింగ్ అత్యధికంగా నమోదైనట్లు కూడా తెలుస్తూ ఉంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా పోలింగు 87.9% నమోదైనట్టు, అత్యంత స్వల్పంగా విశాఖపట్నానికి సంబంధించి కేవలం 68.63% మాత్రమే పోలింగ్ నమోదైంది. దర్శి నియోజకవర్గం, ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో దాదాపుగా 91% పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపించింది. అలాగే ఒంగోలు పార్లమెంటు పరిధిలో అతి స్వల్పంగా కేవలం 47.8% మాత్రమే పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఒంగోలులో చాలా తక్కువ జరిగింది. అసలు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 25 పార్లమెంటు పరిధిలో 47% పోలింగ్ అంటే ఒంగోలులోనే చాలా తక్కువ జరిగినట్లు కూడా మనం భావించాలి. అయితే ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ఏదైతే ప్రాంతాల వారీగా కూడా ఇంకా ఇవ్వలేదు. కానీ మరికొద్దిసేపట్లోనే అధికారికంగా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అతి స్వల్పంగా చూసుకుంటే కనుక విశాఖపట్నంలో 71.11% పోలింగు నమోదైనట్లు కూడా మనం ప్రధానంగా చూసుకోవాలి. ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి 87% నమోదైతే విశాఖపట్నం పార్లమెంటుకు సంబంధించి 71%. విశాఖపట్నం పార్లమెంటు లోయెస్ట్లోనే ఉంది, విశాఖపట్నం అసెంబ్లీ కూడా లోయెస్ట్లోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీకి సంబంధించి చిత్తూరు మొదటి స్థానంలో ఉంది, పార్లమెంటుకు సంబంధించి ఒంగోలు మొదటి స్థానంలో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రసూనా, థ్యాంక్ యూ శివా.